గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏదైనా ఒక గృహానికి తూర్పు లేదా ఉత్తరం ఖాళీ ప్రదేశాలని కలుపుకోవచ్చా లేదా కలుపుకుంటే ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అన్నటువంటి అంశం గురించి అలాగే ఏదైనా ఒక గృహానికి భాగాల్లో తూర్పు ఉత్తర భాగాల్లో ఉన్నటువంటి ఖాళీ ప్లేసులను కానీ ఇళ్లను కానీ అమ్ముకోవటం లేదా అద్దెకి ఇవ్వటం అటువంటి అనేటువంటి అంశం గురించి కూడా మనం మాట్లాడుకుందాం ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ సమస్యలకు సజెషన్స్ తీసుకోగలరు టాపిక్లోకి వెళ్ళిపోతే మనం ఒక రెండు లైవ్ కే స్టడీస్ విజిట్ చేయడం జరిగింది ఈ సమస్యల గురించి ఒక ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఉంది ఆ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ వాస్తు ప్రకారం బాగానే ఉంది బాగా మంచి అభివృద్ధిలో ఉన్న ఉన్నప్పుడు అతని పక్కన ఉత్తరంలో ఉన్నటువంటి ఖాళీ ప్లేసు అమ్మకానికి ఉంది ఆ ఖాళీ ప్లేస్ని ఉత్తరం మంచి ప్లేసు ధనస్థానం అని చెప్పేసి ఇంట్లోకి కలుపుకున్నాడు కొనుక్కొని అతను చేసినటువంటి రాంక్ ఏంటంటే మొదటగా ఈశాన్యం నడకున్నటువంటి ఈ నడక అలాగే కంటిన్యూ చేశాడు ఉత్తరం ఖాళీ ప్లేస్ కలుపుకున్నాడు దాంతో ఇది ఆగ్నేయం నడకగా మారిపోయింది ఇంటి మొత్తానికి ఈ ఆగ్నేయం నడకగా మారిపోవడంతో అతనికి సమస్యలు అనేవి స్టార్ట్ అయిపోయాయి అతనికి ఆర్థికంగా బాగా ఇబ్బందులు అనేవి స్టార్ట్ అయిపోయాయి తర్వాత వైఫ్ చనిపోవడం జరిగింది తర్వాత ఇంకా పిల్లల విషయంలో ఎదుగుదల అనేది ఆగిపోయింది అన్ని సమస్యలు అనేవి స్టార్ట్ అయ్యాయి ఇదే ఇంట్లో అద్భుతంగా బతికినటువంటి హౌస్ అది హౌస్లో చాలా అద్భుతంగా రాణించి మంచి ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి హౌస్ ఈ ఒక్క ఆగ్నేయం డోరు వాళ్ళ స్థితిగతులు మొత్తాన్ని మార్చేసింది తర్వాత ఇంకొక లైవ్ కే స్టడీ తీసుకుందాం ఇది వచ్చేసి ఉత్తరం సింహద్వారం కలిగినటువంటి గురుస్థాన నడక కలిగినటువంటి ఇల్లు ఇది కూడా వాస్తుపరంగా చాలా బాగుంది మొదట సిద్ధాంతికి ఎవరికి చూపించకుండా జనరల్గా కట్టేసుకున్నారు అంతా బాగానే ఉంది బాగా కలిసి వచ్చింది ఇబ్బంది లేదు మంచి ఇది ఇవి రెండు కూడా వ్యవసాయం చేసినటువంటి వాళ్ళ హౌసులు రైతులు నివసించినటువంటి హౌసులు మంచి డెవలప్మెంట్ ఉన్నటువంటి హౌసులు సడన్గా ఈ ఉత్తరం ఖాళీ ప్లేసు తూర్పు ఖాళీ ప్లేసులు కలుపుకున్న తర్వాత ఇబ్బందులు పడ్డటువంటి హౌసులు ఈ ఇంటికి ఉత్తరం గురుద్వారా నడకగలిగినటువంటి ఈ హౌసు వాళ్ళ వీళ్ళ ఇంటి పక్కన తూర్పులో ఒక ఎనిమిది అడుగులు పురాతన గృహం ఉంది ఆ గృహాన్ని ఎవరికి ఇవాళ రోజుల్లో ఎనిమిది అడుగులు వెడల్పు కలిగినటువంటి ఇల్లు అంటే ఎవరికి సరిపోదు అన్న ఆ ఉద్దేశంతో వీళ్ళే ఆ ఇంటిని కొనుక్కొని పక్కన వాళ్ళు సజెస్ట్ చేసినారంట తూర్పు కదా మీకు కలుపుకోవచ్చు అటు పక్కన పడమర వాళ్ళు అవుతుంది వాళ్ళకి కలుపుకోవడానికి అవకాశం లేదు మీరే కొనుక్కొనే చెప్తే అతనుకున్న నాలుగుతో అతను కూడా తూర్పు భాగమే కదా మనకి ఖాళీ ఉంటుందన్న ఉద్దేశంతో కొనుక్కోవడం జరిగింది కొనుక్కొని ఇలాగా కాంపౌండ్ పెట్టేసుకున్నాడు పదమూడు అడుగులైంది మొదటగా ఏడు అడుగులు ఉంది తర్వాత పదమూడు పద్నాలుగు అడుగుల దాకా ఖాళీ ప్లేస్ అయింది ఇతను కూడా చేసిన తప్పు ఒకటే గురుద్వారా నడక ఉన్నటువంటి నడకను అలానే కంటిన్యూ చేశాడు ఇక్కడ ఈశాన్యంలో నడకబెట్టుకోకుండా ఎగువ భాగంలో నడకబెట్టుకున్నాడు ఇతనికి ఇంటి ఆడపిల్లల నుంచి సమస్యలు అనేవి స్టార్ట్ అయ్యాయి లీగల్గా కొంత కోర్టు వివాదాలు తర్వాత బ్యాంకింగ్ నుంచి కొద్దిగా ప్రాబ్లమ్స్ రుణాలు తీసుకున్నారు తర్వాత రుణాలు కూడా కట్టలైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు అంత అప్పులు పాలైపోయారు కాబట్టి మన గురువాస్తు వీక్షకులకి చెప్పేది ఒకటే ఉత్తర భాగం తూర్పు భాగం మంచి ప్రదేశాలే కలుపుకోదగ్గ ప్రదేశాలే కానీ కలుపుకున్నప్పుడు నడకలు ఎలా సాగుతున్నాయో చూసుకొని ఆ భాగాలు కలుపుకున్నప్పుడు వాటికి తగ్గట్టుగా నడకలను కూడా మార్చుకోవాలి తర్వాత టాపిక్ గురించి వచ్చేస్తే ఉత్తర భాగం తూర్పు భాగాల్లో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాలు లేదా ఇళ్ళని అమ్ముకోవచ్చా లేకపోతే అద్దెకి ఇవ్వచ్చా ఇంటి యజమాని పై భాగంలోనే ఉండాలి అంట కదా అన్నటువంటి అంశం ఈరోజు ఎక్కువగా బయటికి వెళ్ళినప్పుడు అందరూ నన్ను అడగడం జరుగుతుంది అందరూ కూడా మూర్ఖంగా ఇంటి యజమాని పై భాగంలో ఉండాలి పై భాగంలో ఉండాలి అన్న ఉద్దేశంతో తూర్పు ఉత్తర భాగాలు అద్దెకి ఇవ్వడం లేదా అమ్ముకునేటప్పుడు పై భాగంలో ఉండి కింద భాగాలు అమ్ముకోవడం జరుగుతుంది అది మంచి పద్ధతి కాదు ఉత్తర భాగం తూర్పు భాగం మనకి రెండు మంచి ప్రదేశాలు ఇంటికైనా సరే మన ఇంటి దిశలో ఉన్నటువంటి ప్రదేశాలైనా సరే మనకి మంచి ప్రదేశాలు వాటి డిస్ప్లేస్మెంట్ కూడా చాలా బాగుంటుంది ఉత్తరం ధనస్థానం లక్ష్మీస్థానం తూర్పు ఇంద్రస్థానం కీర్తిస్థానం ఎప్పుడైతే మనం ఈ భాగాలని అమ్ముకోవడం లేదా అద్దెకి ఇవ్వడం చేస్తామో వాటి నుంచి బ్యాడ్ ఎఫెక్ట్స్ తీసుకుంటాం ఉత్తరం స్థలం అమ్ముకుంటే ధనాన్ని కోల్పోతాం తూర్పున స్థలాన్ని కోల్పో అమ్మితే కీర్తిని కోల్పోతాం మనకున్నటువంటి పేరు ప్రఖ్యాతలను కూడా కోల్పోతాం మనకి బ్యాడ్ నేమ్ అనేది కూడా వచ్చేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి లైవ్ కే స్టడీస్లో తీసుకున్నప్పుడు చాలా ఈ పరిస్థితులను మనం గమనించడం జరిగింది కాబట్టి మన గురువాస్తు వీక్షకులు ఎవరైనా సరే అమ్ముకోవాలి రెంట్కి ఇవ్వాలి అన్న ఉద్దేశంలో ఉన్నప్పుడు పడమర దక్షిణ భాగాల్లో ఉన్నటువంటి ఇళ్ళని కానీ ప్రదేశాలను కానీ ఇవ్వాలి ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో తూర్పు ఉత్తర భాగాల్లో భాగాల్లో మాత్రమే ఉండాలి ఈ ఈ టాపిక్స్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి నా కాల్కి నా నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ సమస్యలకి సజెషన్స్ తీసుకోగలరు మన గురువాస్తు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ